ఇది లీగల్ సార్ ఎందుకంటే సరే విచ్చేవరిస్తే పార్టీ ఎన్నికల్లో ఏదైతుందో 1,00,000 రూపాయల వరకు పూర్తిగా రుణమాఫీ చేయడం దొరుకుతుంది రైతాంగం అని చెప్పి చెప్పారు. ఎన్నికల జరిపే 7 మాసాలు ఖరీఫ్ సీజన్ ఆరంభం, రైతుకు పంట రుణం మంది. ఈ రుణమాఫీకి సంబంధించి గవర్నమెంట్ క్లారిటీ ఇస్తుంది. మేము రుణమాఫీ ఏకమంతమే చేస్తామా, ఇక గతంలో లాగా విడుదల వారిగా చేస్తామా, ఏదో ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే దే కెన్ ఆస్క్ బ్యాంకర్స్ నాట్ టు రికవర్ ది మనీ. గవర్నమెంట్ కెన్ గివ్ అండర్టేకింగ్ విల్ పే బ్యాక్ ది వాట్ ఎవర్ ది డెబ్ట్ అప్ టు 1 లక్ష. దట్ ఇస్ ద ప్రొసీజర్. యాక్చువల్ గతంలో మీరు 4 విడతల మాఫీ ఇచ్చినప్పుడు కూడా ఏదైతుందో 25% వస్తుంది. అప్పుడు రెస్ట్ 75 ఏదైతుందో నాట్ టు కలెక్ట్ అని చెప్పని ఒక బ్యాంకర్స్కు అండర్స్టాండింగ్ ఇచ్చింది. అతను మొదలు 1,00,000 రూపాయలు అప్పు పొందే అవకాశం లేదు. మీ రుణమాఫీ మీద ఏదైతే క్లారిటీ లేకుండా దీనికి తోడు ఇంకోటి ఏమి సార్ చెప్పంటే ఫర్ ది లాస్ట్ బట్ నేను ప్రజా జీవితం వచ్చినప్పటికీ సార్ 1,00,000 రూపాయల వరకు ఏదైతే పంట రుణం ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ లోన్ ఉచిత వడ్డీ అని రైతు ఏదైతే ఉందో బ్యాంకుకు 7% వడ్డీ చెల్లిస్తారు. ఉచిత వడ్డీ అంటే బ్యాంకు ఉచిత తగ్గించాడు, రైతు 7% చెల్లిస్తాడు, చెల్లించాల్సి ఉంటుంది. ఆ 7% ఏదైతుందో 4% స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, 3% ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. దాంతో ఏమొస్తారంటే 4% రాష్ట్ర ప్రభుత్వం, 3% కేంద్ర ప్రభుత్వంతో. ఈ 7% బ్యాంకర్కు రైతు చెల్లించేది వాళ్ళు అండర్స్టాండింగ్ ఇవ్వడంతో రైతు దగ్గర 0% ఇంట్రెస్ట్ ఏదైతుందో అప్పు ఇవ్వడము మేము సంపూర్ణ 1,00,000 చెల్లించాల్సి ఉన్నది సార్. నేను 1,00,000 వితౌట్ ఇంట్రెస్ట్ చెల్లిస్తున్న 1,00,000. ఇప్పుడు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ అంటే 1% నాబార్డ్ ద్వారా చెల్లిస్తామని చెప్పారు అంటున్నారు, 3%. బట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతుందో ఈ 4% మీద మళ్ళీ మీకు చెల్లిస్తామని చెప్పారని క్లారిటీ ఇస్తలేదు. ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, నా దగ్గర 7% కలెక్ట్ చేసింది సార్. డస్ట్బిన్ ఆల్ ఫార్మర్స్ దగ్గర 7% కలెక్ట్ చేస్తేనే ఆ 7% వసూలు చేయబడితేనే మరి కొత్త అప్పిస్తుంది కూడా అప్పిస్తుంది. ఇప్పుడు మీరు రుణమాఫీ మీద క్లారిటీ లేదు, ఇట్స్ ఏ పాలసీ డిసిషన్. ఇదేదైతుందో రొటీన్ కోర్స్ ఆఫ్ బెనిఫిట్ ఈస్ గోయింగ్ కంటిన్యూయింగ్ టు బి ఎక్స్టెండెడ్, దట్స్ ఆల్సో నో దేవ్ స్టార్ట్. మాకు ఎంత న్యాయం చేస్తారు చెప్పాలి సార్? మీరు రైతు అదే రైతు అంటున్నా సార్, నేను రైతు అని అంటున్నా సార్. నేను ఇప్పుడు ఇప్పుడు మీరు నేను మీరు లీడ్ బ్యాంక్ ఆఫీసర్ మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతుందో ఖరీఫ్ లోనింగ్ అవుట్ ఆఫ్ 1,600 కరోడ్ టార్గెట్ పేమెంట్ ఇంతవరకు 160 కరోడ్స్ సార్ జిల్లా. ఇట్ ఈస్ అబౌట్ 10-12%. రైతులకు సంబంధించి మీరు పంపిస్తాం తప్ప అంటే సార్ మేము కూడా పోస్ట్ చేస్తాం మేము కూడా పోస్ట్ చేస్తాం. దీని క్లారిటీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే లోనింగ్ ఎందుకు నిలిచిపోయింది సార్? నేనేమంటున్నా లోనింగ్ ఎందుకు నిలిచిపోయింది, రైతు ఇక్కడ ఎందుకు ఇబ్బంది ఎదుర్కొంటుంది, అవన్నీ కొద్దిగా మీరు బికాస్ యు ఆర్ కలెక్టర్ రెవెన్యూ సార్ ఇది యువర్ కలెక్టర్ రెవెన్యూ సార్. సార్ కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ కలెక్టర్ రెవెన్యూ. స్పెషల్లీ యూఆర్ మెంట్ ఫర్ దిస్ సబ్జెక్ట్ సార్. యూఆర్ మెంట్ ఫర్ దిస్ సబ్జెక్ట్ ఐ గాట్ ది పాయింట్ సార్. పోయినసారి కూడా రుణమాఫీ రుణమాఫీ అన్నారు కానీ అది వడ్డీ మాటైంది, మళ్ళీ అప్పు తీసుకున్న అప్పు అట్లనే ఉంది. అప్పు కడితేనే మేము మళ్ళీ రుణం ఇస్తామని బ్యాంకర్లు చెప్తారు, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సార్
ఇచ్చిండ్రు, పాస్బుక్ ఇచ్చిండ్రు, కబ్జా ఇచ్చిండ్రు అనిపించింది. సాఫ్ట్ చేసిన సార్, చేసిన తర్వాత ఇప్పుడు నాకు పాలిస్తాను చెప్పి ఏ సార్ అడుగున్నది ఒకటి సార్ అండి నంబర్ సార్ 360 అంటే సీఎం గారు నోటీస్ ఉండాలి, ఆయన ధైర్యం చేసి ఒకటి చెప్పినట్టు లేదు సార్, అచ్చు చిక్కలు అది ఆయన తెలిస్తే ఆయన పెద్ద దీన్ని అంటే ఈ చిన్న మొత్తం ఆపుతాడని చెప్పి నేను అనుకుంటాను. ఇది ఎకరానికి ఎంత దొరికింది సార్? 1380 రూపాయలు 33,000 33,000 4% అంటే 30,000 12,000 మీది 3,120 రూపాయలు అంటే 13,000 రూపాయలు మీరు రైతు బంధు 5,000 ఇస్తాం అంటారు, 5,000 బాగా కొట్టే మీరు రైతు బంధు ఇస్తామని చెప్పేది ఎంత సార్? 5,000 ఈ మై ఎంతిక్కుంటుండ్రు, 13,000 దిక్కుంటారు, చారణ కొట్టేసరికే సార్ ఇక అంటే ఓ చేతి ఇస్తుండ్రు ఓ చేతి తీసుకుంటుండ్రు. అది పూర్తి కాదే కదా సార్, ఇంకా ఏది పూర్తి కాదు, పెండింగ్ ఉంది కదా సార్. నన్ను నుంచి 100,000 రూపాయల వరకు పంట రుణం ఏదైతే స్వల్పకాలిక రుణం ఉంటుందో మాఫీ చేయడం జరుగుతుందని చెప్పాను ఎన్నికల్లో పేర్కొన్నప్పటికీ, ఇలా రెండో పర్యాయం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చి దాదాపు 7 మాసాలు గడుస్తుంటే ఖరీఫ్ సీజన్ ఆరంభమే, ఇంతవరకు రుణమాఫీ పట్ల స్పష్టత లేకపోవడంతో సరే గతంలో ఏదైతే ఉన్నదో రైతాంగం అందరూ కూడా ఏకమొత్తంగా రుణమాఫీ కావాలని చెప్పని కోరుకున్నప్పటికీ ప్రభుత్వం దశల వారీగా అమలు చేయడంతో ఆశించిన మేరకు ఫలితం పొందలేకపోయింది, అది కేవలం వడ్డీకే సరిపోయింది. ఇప్పుడు ఈ 19-20 సంబంధించి అది ఏకమొత్తంగానా లేక దశల వారీగానా ఏ విధమైనటువంటి స్పష్టత ఇవ్వకపోతే బ్యాంకర్స్ ఏదైతే ఉందో అన్లెస్ మీరు పాత రుణం చెల్లిస్తేనే కానీ కొత్త రుణం కల్పితం జరగదు అని చెప్పని ఈ సంవత్సరం ఖరీఫ్ లోన్ ఏదైతే ఉందో అడ్వాన్సే ఇంతవరకు కేవలం 10% మాత్రమే అమ్మాలి. చిత్రం ఏంటంటే దశాబ్దాల తరబడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న నాటి నుండి కూడా 100,000 రూపాయల వరకు రుణ సౌకర్యం పొందితే పంట రుణం రైతు చెల్లించాల్సిన 7%, 4% రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసే విధంగా, 3% కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే విధంగా ఈ 100,000 రూపాయలు ఏదైతే ఉందో ఉచిత వడ్డీగా రైతుకు సదుపాయం లభిస్తుంది. అటువంటి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 4% వడ్డీ జరిగే విధంగా చర్యలు చేపట్టడం అనేది ఒక అంశం. రెండోది ఏదైతే ఉన్నదో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఏదైతే ఉందో నూతనంగా పట్టేదారు పాసులకు జారీ చేయబడ్డ తదుపరి ఏ విధమైనటువంటి మార్టిగేజీ లేకుండా అంటే పట్టేదారు పాస్బుక్ అనేది బ్యాంకర్ కుదో లేకుండా పంట రుణం కల్పించే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పి పేర్కొన్నారు. ఇప్పుడు స్వయంగా జేసీ గారు ఏదైతే ఉందో లీడ్ బ్యాంక్ మేనేజర్ గారితో లేక అట్లాగే జిల్లా వ్యవసాయ అధికారితో మాట్లాడి స్పష్టత లేదు ఇంతవరకు. బ్యాంకర్స్ ఏదైతే ఇక్కడ కూడా పట్టేదారు పాస్బుక్ మార్టిగేజ్ లేకుండా రుణ సౌకర్యం కల్పించడం లేదు. వాస్తవంగా ప్రభుత్వం పేర్కొనేది ఏదైతే ఉందో ఏ విధమైన కుదువ లేకుండా మార్టిగేజ్ లేకుండా 100,000 రూపాయలు పంట రుణం కల్పించడం జరుగుతుందని చెప్పి పేర్కొంటారు. అమల్లో ఏదైతే ఉందో శూన్యం, అంటే రైతాంగానికి సంబంధించి ప్రభుత్వ ఆలోచన విధానం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కనబడుతుంది. ఇవాళ ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది కాబట్టి 3 అంశాలపై స్పష్టత ఇచ్చి, ఒకటి రుణమాఫీ పట్ల ప్రభుత్వం గ్యారంటీగా నిలిచి రైతు చెల్లించాల్సిన 1,00,000 రూపాయల బకాయి ప్రభుత్వం చెల్లించే విధంగా గ్యారంటీ ఇచ్చి రైతుకు నూతనంగా అప్పు కల్పించే విధంగా,
అట్లాగే ఈ వడ్డీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం గతం నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కల్పించిన 4% వడ్డీ రాయితీ కొనసాగించే విధంగా బ్యాంకర్లకు తక్షణమే ఆదేశాలు జారీ చేసి ఆ వడ్డీ వసూలు నిలుపుదల చేయాలని